ఎంచియని సాహసోపేత నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తోన్న ఘనత కేసీఆర్ దని కొనియాడారు టీఆర్ఎస్ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి. వరంగల్ రూరల్ జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన తహసీల్దార్ కార్యాలయం, పరకాల రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి భారీ ర్యాలీగా వెళ్లి కార్యాలయాన్ని ప్రారంభించారు. పరకాల ప్రాంత ప్రజల యొక్క చిరకాల కాంక్ష నెరవేరిందని ఆయన అన్నారు. అనేక ప్రభుత్వాలను చూసినాం, కానీ భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ఆలోచించాలి. ఇవాళ తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిపాలనా వైవిధ్యం చూస్తే ఒక్కొక్కటి ఒక అద్భుతం. 5 సంవత్సరాల కోసం ఓట్లేస్తే అన్ని ప్రాంతాల అభివృద్దికి వారు ఆలోచనలు చేస్తా ఉన్నారు. కాబట్టి పరకాల ప్రజల ఆవేదనను అర్థం చేసుకుని ఇక్కడ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలనేటువంటి ధర్మారెడ్డి గారి బాధతో ఏకీభవించి ఇవాళ వారు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నా తరఫున మీ తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.